రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా 29 గ్రామాల రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఇవాళ వారి పిల్లలు కూడా పాల్గొన్నారు. రైతు బిడ్డలుగా తాము కూడా ఆందోళనలో పాలు పంచుకుంటామని అన్నారు. 24 గంటల పాటు దీక్ష కొనసాగిస్తామంటున్న వారితో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి విషయంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అమరావతిలోనే పూర్తిగా స్ఫూర్తి స్థాయిలో రాజధాని ఉండాలని వీరంతా కూడా ఆందోళన తెలియజేస్తున్నారు. దీంతో రైతులకు సంబంధించిన పిల్లలు దగాపడ్డ రైతు బిడ్డల పేరుతో చూడొచ్చు. కర్షకుడు నడి రోడ్డు నిలబడ్డ ఆంధ్రజాతికి తమ బ్రతుకును ముడుపుగా 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతు కుటుంబాలకు మద్దతుగా దగాపడ్డ రైతు బిడ్డలు 24 గంటల దీక్ష అని చెప్పి ఇక్కడ దీక్ష చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా ఈరోజు దీక్ష చేపట్టిన పరిస్థితి నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా 24 గంటల పాటు వీరు దీక్ష చేయబోతున్నారు. మరి కాసేపట్లో వీరు దీక్ష కూడా విరమించబోతున్నారు. అసలు వీరు చేస్తున్న దీక్ష యొక్క లక్ష్యం ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం. మీరు దీక్ష చేస్తున్నారు ఈరోజు, నిన్నటి నుంచి దీక్ష యొక్క లక్ష్యం ఏంటి, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము గత 30 రోజులుగా మా తల్లిదండ్రులు అందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు మహాధర్నాలు చేస్తున్నారు. కానీ ఎంత చేసినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ పైపెచ్చుగా మమ్మల్ని అవహేళన చేస్తూ నానా మాటలు అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి నానా మాటలు అంటున్నారు. కానీ మా మద్దతుగా మా తల్లిదండ్రులకి మేము 24 గంటలు మా నిరాహార దీక్ష చేస్తానికి కూర్చున్నాము. అంటే ఈరోజు జనసేన అదేవిధంగా బీజేపీ సంయుక్త కార్యాచరణ ఇవ్వబోతోంది. అమరావతి విషయంలో ఇద్దరు కలిసి పనిచేయబోతున్నామని చెబుతున్నారు. ఇది ఎలాంటి పరిణామంగా మీరు భావిస్తారు? అది మేము దాన్ని స్వాగతిస్తున్నాం, మంచిదిగానే మేము అనుకుంటున్నాము. అలాగే ఆ రెండింటితో పాటు అఖిలపక్షాలు కూడా అన్నీ కలిసి మాకు మద్దతుగా అమరావతి రాజధానిగానే ఉండాలని చెప్పి మాకు మద్దతుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. నిన్న చంద్రబాబు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, నారానందమూరి కుటుంబ సభ్యులు వచ్చి కూడా మీకు మద్దతు ప్రకటించారు. మీరు పండగ చేసుకోవట్లేదని వాళ్ళు స్వీట్స్ కూడా తెచ్చి ఇచ్చిన పరిస్థితి ఉంది. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఫ్యామిలీ, మిగిలిన అఖిల పక్షాలు అందరూ వచ్చి మాకు మద్దతు తెలిపాయి. కేవలం ఈ అన్ని పార్టీలు, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు అమరావతికి కావాలని కోరుకుంటున్నాయి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తుంది. కనీసం మేము మా తల్లిదండ్రులు 30 రోజులు పెట్టి మహాధర్నా చేస్తున్నా సరే మేము వాళ్ళకి మద్దతుగా 24 గంటలు నిరాహార దీక్ష చేద్దామని కూర్చున్నామండి. ఇప్పుడు కనీసం ఎవరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని కనీసం పరామర్శించి ఏమీ మాట్లాడలేదు. కోడి పందాలకి, ఎడ్ల పందాలకి తాడేపల్లిలో కూర్చొని వీడియో గేమ్లు ఆడుకుంటూ పబ్జీలు ఆడుకుంటూ ఉంటున్నాడు తప్పితే ముఖ్యమంత్రి. కనీసం 29 గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి, 30 రోజులుగా చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా శాంతిపరచాలి, వాళ్ళ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తున్నారు, కనీసం ఏ విధంగా పట్టించుకోకుండా అన్ని పక్షాలు మాకు మద్దతు తెలుపుతుంటే కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా ఏదో ఒక ప్రాంతాన్ని, ఏదో కులాన్ని అణగదొక్కాలని, ఏదో ఒక వర్గాన్ని అణగదొక్కాలని విభజించి పాలిస్తున్నాడు. 3 ప్రాంతాలకు విభజించి పాలించి ఆంధ్రుల మధ్యలోనే చిచ్చులు రేపుతున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి మా దీక్షలకి మద్దతు తెలపాలి, మా దగ్గరికి వచ్చి మాతో అమరావతి ఏకైక రాజధానిని వాళ్ళు మా ముందు ప్రకటించాలి, జగన్మోహన్ రెడ్డి స్పందించాలి. కర్నూలు కానీ వైజాగ్ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఏదైనా రాజధాని ఇక్కడ ఉండాలి, మాకు కావాలని ఏమైనా డిమాండ్ చేసిన పరిస్థితి ఉందా కర్నూలు వాళ్ళు కానీ వైజాగ్ వాళ్ళు కానీ? ఇంతవరకు అయితే వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర స్వచ్ఛందంగా మీకేమే సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇంతవరకు అయితే వాళ్ళు ఏ ధర్నా కానీ ఏ ర్యాలీ కానీ చేపట్టడం అనేది ఇంతవరకు జరగలేదు. వాళ్ళందరి సపోర్ట్ కూడా మాతోనే ఉంటుందని మేము కోరుకుంటూ ఉన్నాము. అలానే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మీ వెనకమల 151 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. వాళ్ళకు ఓట్లేసి గెలిపించిన ప్రజలందరూ మా వెనకమల ఉన్నారండి, అది మీరు గుర్తుపెట్టుకొని మీరు పరిపాలన చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మొత్తం మీద తీసుకుంటే కనుక 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోద్దు, వాళ్ళని గెలిపించిన ప్రజలు కూడా మీ వెనక ఉండాలని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో భారీ ఎత్తున వీరందరూ కూడా నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా పూర్తి స్థాయిలో 24 గంటలు నిరాహార దీక్షకు దిగారు. నిన్న పండగ రోజు 29 గ్రామాల్లో కూడా పస్తులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఆ ఒక్కరోజే కాకుండా తర్వాత ఈరోజు కూడా పూర్తి స్థాయిలో పస్తు ఉండేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రైతు బిడ్డలుగా తాము జన్మించడమే తాము చేసిన పాపమా అని వీరందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి అమరావతి విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలనే డిమాండ్ వీరి నుంచి వినిపిస్తోంది. కెమెరా పర్సన్ సునీల్తో సత్య ఏబీఎన్.